క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో డిజైనింగ్ ఫ్రాక్స్ అనేవి చూపిస్తున్నాం కదండి, అవే కాకుండా ఇంకా నేర్చుకునే వాళ్ళ కోసం నేను స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది అడిగారు. మీరు డైరెక్ట్ అలాంటి ఫ్రాక్స్ చూపిస్తుంటే మాకు అస్సలు రావట్లేదండి, ఎందుకంటే మాకు అసలు స్టిచ్చింగే రాదు. మీ ఛానల్ చూసి మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము. సో దానికోసం మీరు ఫస్ట్ నుంచి నేర్పించండి అని అడుగుతున్నారండి. నేను స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా, మనం ఎక్కువ కాస్ట్ పెట్టి క్లాత్ తీసుకుని కుడితే అది పాడైపోతే కనుక చాలా బాధ కలుగుతుంది, ఇంత మంచి క్లాత్ పాడైపోయిందని చెప్పి. అలా కాకుండా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఎక్కడైనా తూకం పట్టు షాప్ ఉంటే కనుక అక్కడ ఒక కేజీ క్లాత్ తీసుకున్నారంటే మీకు చాలా డ్రెస్సెస్ అన్న అవుతాయండి. మంచి మంచి క్లాత్స్ కూడా దొరుకుతాయి అక్కడ. తూకం పట్లు అంటే షర్ట్ బిట్స్ అవి దొరుకుతాయి. అక్కడికి మీరు వెళ్ళడితే కనుక మిస్ ప్రింట్ అలా దొరుకుతాయంటే అవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, 20 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ అలా దొరుకుతాయండి. లేకపోతే మంచి క్లాత్లు కావాలి అంటే కనుక మీకు కేజీ వచ్చి 450 నుంచి 500 వరకు ఉంటాయి. అలాంటి క్లాత్స్ తీసుకుని మీరు ట్రై చేయండి. నేను చాలా తక్కువ బడ్జెట్లో మీకు డిజైనర్ ఫ్రాక్స్ అవి ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానండి. నేను ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టిచ్చింగ్ క్లాస్ అన్నవి. నేను ఆల్రెడీ తూకం పట్ల దగ్గర క్లాత్ తీసుకున్నాను, అది కొంచెం మిస్ ప్రింట్ వచ్చిందండి. దాంతో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. తక్కువ కాస్ట్లో మీకు అయిపోతుంది డ్రెస్ అనేది. మీరు నేర్చుకున్నప్పుడు కుడుతున్నారు కాబట్టి మీకు ఆ కాస్ట్లో సరిపోతుందండి. తర్వాత వచ్చిన తర్వాత మంచి క్లాత్ మీరు ట్రై చేద్దరు. కానీ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఆది డ్రెస్తో డ్రెస్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. దానికోసం నేను షోల్డర్ దగ్గర నుంచి ఎంత పొడుగు ఉందో చూసుకుంటున్నానండి, ఆ టాప్ ఎంత పొడుగు ఉందో చూసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర చూసుకోవాలి మీరు. నాకు 50 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఇది 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ ఏజ్ వరకు సరిపోతుందండి. దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత షోల్డర్స్ రెండు అటాచ్ చేసి పట్టుకోవాలండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని కొంచెం వివరంగా చెప్తున్నాను నేను. సో ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి డ్రెస్ని. వేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లాత్తో కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాత్ని తీసుకోండి. నేనైతే ఇది తూకం బట్టల దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా, ఆ క్లాత్ అండి. నేను ఆల్రెడీ ఒక డ్రెస్ స్టిచ్ చేశాను, దీంతో మీకు చూపించడం కోసం మిగిలిన పీస్తో డ్రెస్ కట్ చేస్తున్నానండి. మిస్ ప్రింట్ వచ్చింది ఇది. ఈ మిస్ ప్రింట్ వచ్చింది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుంటున్నాను నేను. ఇది డబుల్ ఫోల్డ్ కదండి, ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను, అంటే 4 ఫోల్డింగ్స్ అవుతున్నాయి. చూసారు కదా, ఇది డబుల్ ఫోల్డ్, అలాగే కింద 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి. 2 లేయర్స్ ఇవి, 1, 2, అలాగే ఇప్పుడు ఫోల్డ్ చేసింది 2, 3, అలా 4 లేయర్స్. ఫోల్డ్ చేసింది మన సైడ్కి ఉండాలండి, అంటే కట్ చేసే వాళ్ళ వైపు ఫోల్డింగ్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆది డ్రెస్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఇలా ప్లేస్ చేయండి. ఇప్పుడు దాన్ని మార్క్ చేసుకుందామండి. ఎలా అంటే మనం ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మార్క్ చేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా సరిపోయే డ్రెస్ అండి, సో నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను అంతే. ఇలా మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ ఫ్రంట్ బ్యాక్ కూడా మార్క్ చేసుకోండి. అంటే డాట్స్ పెట్టుకుని సేమ్ అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. నేను ఫ్రంట్ నెక్ కొంచెం తక్కువ తీసుకున్నాను, ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, బ్యాక్ నెక్ తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మనకి డ్రెస్ ఎంత ఉందో చూసుకోండి. తర్వాత నేను ఒక 2.5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే ఇది ఓల్డ్ డ్రెస్, ఇప్పుడు కొంచెం షార్ట్ అయింది, సో అందుకని నేను 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ షోలర్ చూసారా, 4.5 వచ్చింది. ఆ నెక్ షోలర్ కలిపి 4.5 వచ్చింది. నెక్ 2 ఇంచెస్, అలాగే షోలర్ 2.5 ఇంచెస్ అండి. నేను ఎప్పుడు చెప్పేదే 4.5 ఇంచెస్ అయితే మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది. ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా కొంచెం షోల్డర్ అనేది క్రాస్ పెడతారండి. క్రాస్ పెట్టిన తర్వాత చూస్తే మనకు ఆమ్ హోల్ అనేది 4.5 సరిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి షోల్డర్ దగ్గర. రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే ఇలానే వస్తాయి. అంతే, మనకి మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను బాడీ లూజ్ ఎంత తీసుకున్నానో మీకు చూపించలేదు కదా, అంటే మెజర్మెంట్స్తో డ్రెస్ వేసుకుని చూపించాను కానీ బాడీ మెజర్మెంట్ చూపించలేదండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు 7.5 తీసుకున్నాను బాడీ లూజ్. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అంటే కింద కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ ఏజ్ వరకు సరిపోతుందండి. ఇక్కడ మనం పైనుంచి ఇలా నడుం దగ్గర నుంచి కొంచెం క్రాస్ కిందకి తీసుకుంటే కనుక డ్రెస్ పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. అంటే అది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఒకవేళ బాడీ బాగా లూజ్ అయినా టైట్ అయినా సరే కొంచెం ఇప్పుకోవడానికి ఉంటుంది కదా, జస్ట్ ఎంత లేదు ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు, ఎందుకంటే 2 పీసెస్ కట్ అయిపోతాయి, అంటే ఫ్రంట్ బ్యాక్ కట్ అయిపోతాయండి, అందుకని బ్యాక్ సైడే కట్ చేసుకోవాలి. చాలా ఈజీ టాప్ అండి, బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది, అంతే కటింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది, చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని కింద కొంచెం క్రాస్ తీసుకుందామండి, యాపిల్ కట్ టైప్లో వస్తుంది. 1 ఇంచ్ మార్క్ చేసుకుని కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద షేప్ బాగా వస్తుందండి. అంతే, ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేయలేదు కదండి, సో దానికోసం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ వేరు చేసుకుందాం, అంటే సెపరేట్ చేసుకోండి. దీనికి ప్రింట్ వచ్చిందండి, ప్రింట్ లేని వైపు కట్ చేద్దాం ఫ్రంట్ నెక్, అంటే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఈ ప్రింట్ వచ్చిందాన్ని బ్యాక్ పెట్టేస్తున్నానండి. మనకి ప్రింట్ రాలేని దాన్ని ఫ్రంట్ పెట్టుకుంటున్నాను నేను. సో ఇప్పుడు డబుల్ ఫోల్డ్ వేసుకోండి దాన్ని. డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఫ్రంట్ నెక్ ఎంత కావాలన్నది బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద ప్లేస్ చేసుకోండి ఈ విధంగా. ఇలా వేసుకుని దాన్ని ఎగ్జాక్ట్గా ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి, అంటే మన నెక్ కట్ చేసాం కదండి బ్యాక్ నెక్, అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోండి. అంతేనండి, ఫ్రంట్ నెక్ కూడా కట్ అయిపోయింది. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా వీడియోస్. మీకు అర్థం అవ్వకపోతే కనుక మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది, చూసారా చాలా సింపుల్ టాప్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్మ్ హోల్కి జాయింట్ చేసుకోవడం కోసం క్రాస్ పట్టీలు తీసుకుంటున్నానండి. ఇందులో అంటే మిగిలిన పీస్లో నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. మీరు క్రాస్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మీకు ఎక్కడ నుడతలు లేకుండా ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చూసారు కదా. ఈ పీసెస్ తీసుకున్నాను నేను. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది కటింగ్ అయితే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామా. స్టిచ్చింగ్ కోసం మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్ చేసుకుందామండి, అంటే ఫ్రంట్ నెక్ జాయింట్ చేసుకుందాం. దానికోసం ఫ్రంట్ నెక్ తీసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ని ఎలా జాయింట్ చేయాలంటే ఒక స్క్వేర్ టైప్లో ఉన్న పీస్ను ఒకటి తీసుకోండి, ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎటైతే ప్రింట్ ఉందో అటు సైడ్ సేమ్ ప్రింట్ని ఇలా వేసుకోండి. అలా వేసిన తర్వాత మనం సేమ్ నెక్ ఎలా అయితే ఉందో అలానే కింద క్లాత్ కదలకుండా కుట్టుకోవాలి. మీకు గుండు సూదులు పెట్టుకోండి, అంటే పిన్స్ పెట్టుకుంటే కనుక కదలకుండా ఉంటుంది. ఈ విధంగా నెక్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కుట్టు వేసేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో, మీకు అర్థం అవుతుంది. చూస్తే ఈ నెక్ అన్నది జాయింట్ చేస్తాం కదండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ ఇది, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ నాట్స్ పెట్టుకోండి. ఇలా నాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ అన్నది చాలా నీట్గా కనిపిస్తుంది మీకు. కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మన లోపలికి ఫోల్డ్ చేయడం కోసం ఇక్కడ మడత పెట్టుకుని కుట్టుకోండి, మూడు వైపులా కూడా ఈ విధంగా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక అర్థమవుతుందండి. చాలా సింపుల్ టాప్ మీకు ఇది, అంటే స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇది. అసలు మిషన్ రాకపోయినా కూడా ఇలాంటి టాప్స్ ఫస్ట్ ట్రై చేయండి, చూసారు కదా ఇలా వస్తుంది మీకు. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుందాం. మళ్ళీ మీరు ఈ టాప్స్ ట్రై చేసినప్పుడు మనకి కాటన్ శారీస్కి కాటన్ బ్లౌజెస్ ఇస్తారు కదండి, వాటి మీద ట్రై చేస్తే కనుక అవి టాప్స్ కూడా చాలా బాగుంటాయి మీకు చిన్నపిల్లలకి వేస్తే. వాటి మీద ట్రై చేసి చూడండి మీరు. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది ఇలా. ఆల్రెడీ మనం దీని మీద ఎంబ్రాయిడరీ చేసి పెట్టాం కదండి, ఆ వీడియో చూసి ఈ టాప్ ఎలా కుట్టాలని ఒక సిస్టర్ అడిగారు, సో దానికోసం నేను ఇప్పుడు ఈ టాప్ని చెప్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ సైడ్
బటన్స్ పెట్టుకోవడం కోసం కొంచెం కట్ చేసుకున్నానండి, అంటే 3 ఇంచెస్ కట్ చేసుకున్నాను నేను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. సేమ్ ఇందాక మనం ఎలా అయితే జాయింట్ చేసామో అలానే ఇక్కడ కూడా జాయింట్ చేసుకోవాలి. ఒక పీస్ తీసుకుని సేమ్ ప్రింటెడ్ వైపు ప్రింట్ వైపు పెట్టుకుని ఇక్కడ మనం 2 సైడ్స్ మడత పెట్టుకుని కుట్టుకోవాలండి. ఎందుకంటే కింద అంచు మడత పెట్టేసే ఉంది, అంటే మనకి అది కుట్ట అవసరం లేదండి కింద అంచుని, అందుకే 2 సైడ్స్ కుట్టు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకుంటాలో చూపిస్తాను మీకు. సేమ్ ఇందాక మన ఫ్రంట్ ఎలా అయితే జాయింట్ చేసుకున్నా అలానే జాయింట్ చేసుకోవాలండి. కింద క్లాత్ కదలకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది కదిలితే మనకి బాగా రాదండి, అందుకోసం అది కదలకుండా చూసుకోవాలి. మీరు కుట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కుడితే కనుక వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మిడిల్ వన్ కట్ చేసుకోవాలండి, అంటే కింద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు కుట్టు వేసుకున్నా అక్కడ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బటన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదండి, బటన్స్ పెట్టుకోవడం కోసం ఒక బొందు టైప్లో కుట్టుతున్నాను నేను. దానికోసం ఆల్రెడీ మనం ఆర్మ్ హోల్ కట్ చేసుకున్న క్రాస్ పీసెస్ ఉన్నాయి కదండి, అందులో చిన్న పీస్ తీసుకున్నాను నేను. తీసుకుని ప్రింటెడ్ లోపలికి పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకున్నాను ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా చేయాలండి, అంటే రివర్స్ చేయాలి, ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. మనం బ్యాక్ సైడ్ బ్లౌజులకి అలాగే ఇప్పుడు టెసిల్స్ కింద కుట్టుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయండి, అంటే తాడులా ఉపయోగపడుతుంది మనకి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుంది, ఈ టైప్లో పెట్టుకోవాలన్నమాట, అప్పుడు బటన్ అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి, అంటే 2 బటన్స్ పెట్టుకోవడం కోసం. మనం కుట్టు వేసుకుంటున్నప్పుడు కుట్టేసుకుంటే సరిపోతుంది, ఇవి లోపలికి పెట్టేసుకుని ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇవి లెఫ్ట్ సైడ్ పెడుతున్నానండి, రైట్ సైడ్ బటన్స్ పెడతాను. అంతే, సేమ్ ఇట్ సైడ్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, మనకి చూడడానికి రెడీమేడ్ డ్రెస్లా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ జాయిన్ చేసుకున్నట్టు అవసరం లేదండి, బ్యాక్ సైడ్ చిన్నదే కాబట్టి నార్మల్గానే ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా దానికి క్లాత్ ఏమీ అటాచ్ అయ్యే అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో, అలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోవచ్చు. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది మనకి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా దీనిపైన ప్లేస్ చేసి మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకుందాం. చూసారు కదా మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకుంటే షోల్డర్ జాయింట్ చేసేసుకుని ఇంకా ఆర్మ్ హోల్ జాయింట్ చేసుకుంటే మనకి కింద ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. మీకు చాలా సింపుల్ టాప్ అయిపోతుంది. మీకు ఈ టాప్ కుట్టడం వచ్చినట్టయితే పెద్దవాళ్ళకు కూడా టాప్ కుట్టుకోవచ్చు అండి, ఎందుకంటే సేమ్ ఇలానే సైజ్ మారుతుంది. అంతే, మనం పెద్దవాళ్ళ టాపు ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకుని ట్రై చేయొచ్చు. మీరు సేమ్ మీ డ్రెస్ ఎలా అయితే ఉందో ఆ డ్రెస్ని ఆ 2 మీటర్స్ మీద వేసి కట్ చేసుకుని ఇలానే కుట్టుకోవచ్చు, మనకు కూడా డ్రెస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను రివర్స్ చేసి ఆర్మ్ హోల్ దగ్గర కుట్టు కుట్టుకుంటున్నానండి, అంటే క్రాస్ పీస్ని డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, మీరు వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి కుట్టు వేసుకుంటున్నాను, రివర్స్లో కుట్టుకుంటున్నానండి. అది ఉల్టా చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి వస్తుంది, అందుకని ఇలా కుట్టుకుంటున్నాను. మీరు రెడీమేడ్ డ్రెస్సెస్ చూసినట్టయితే స్లీవ్లెస్ ఇస్తారు కదండి, అంటే హ్యాండ్స్ తర్వాత ఇస్తారు, స్లీవ్లెస్ ఇచ్చిన డ్రెస్సెస్కి అయితే ఇలానే వస్తుందండి. అది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా. ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ నాట్స్ పెట్టుకోండి, మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రివర్స్ చేసి కుట్టు వేసుకున్నప్పుడు. చూస్తున్నారు కదా ఈ రివర్స్ చేసినప్పుడు ఉత్తి ప్లెయిన్ వస్తుందండి మనకి, నేను ప్లెయిన్ తీసుకున్నాను. అక్కడ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట, మీకు ఎలిగెంట్గా కనిపిస్తుంది. అక్కడ ఇదే విధంగా నెక్ను కూడా వేసుకోవచ్చు అండి మనం. నేనైతే ఓన్లీ ఆర్మ్ హోల్ ఇక్కడే వేసుకుంటున్నాను నేను ఆర్మ్ హోల్ దగ్గర.
దీనికి హ్యాండ్స్ వేయకుండా ఈ విధంగా వేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి. ఇలానే ఎంత బాగొచ్చిందో చూసారు కదా. సేమ్ ఇట్ సైడ్ ఎలా అయితే వేసామో అలాగే ఇట్ సైడ్ కూడా వేసుకోండి. నేను టూ సైడ్స్ కూడా ఇలానే కంప్లీట్ చేసుకున్నాను. చూడడానికి చాలా బాగుందండి. ఇది నిజంగా రెడీమేడ్ డ్రెస్ లాగే కనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోండి. మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం కదండి, కుట్టు వేసుకున్నప్పుడు కొంచెం మడత పెట్టుకుంటూ కుట్టు వేసుకోండి. ఒకసారే కాకుండా కొంచెం కొంచెం కుడుతుంటే కనుక మీకు ఆ క్రాస్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా చిన్ని టాప్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ట్రై చేస్తే కనుక మీకు పెద్ద పెద్ద టాప్స్ కుట్టుకోవచ్చు. ఇలాంటి కొంచెం తక్కువ రేట్లో క్లాత్లు తీసుకుని కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ క్లాత్ కొంచెం వేస్ట్ అయినా మనకి ఏమనిపించదు. కొంచెం ఎక్కువ రేట్ క్లాత్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ విధంగా అవుతుందండి. సేమ్ టూ సైడ్స్ కూడా అలానే కుట్టుకుంటున్నాను నేను. కొంచెం కొంచెం మడత పెట్టుకుని కుట్టుకుంటే కనుక మీకు ఆ క్రాస్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు తెలుస్తుంది కదా ఆ క్రాస్ అనేది స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం క్రాస్ పెట్టినందుకు. ఇప్పుడు రెండు హామ్ హోల్స్ కలిపేసి జాయిన్ చేసేసుకుందామండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోండి. ఈ డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కుట్టు అన్నది. సేమ్ ఇట్ సైడ్ కూడా అలానే జాయిన్ చేసేసుకోండి. మనం రెండు వైపులు ఇలా జాయిన్ చేసేసుకోవడం వల్ల డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇందులో కష్టమైంది ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ జాయిన్ చేయడం అనేది కష్టం అనిపిస్తుంది. అది కూడా ఏం కష్టం కాదు. మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుందండి. చూసారు కదా డ్రెస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను మీకు. రివర్స్ చేసిన తర్వాత డ్రెస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్ అండి. చూసారు కదా సేమ్ రెడీమేడ్ టాప్లానే అనిపిస్తుంది మనకి. ఈ ఫ్రంట్ కొంచెం వర్క్ చేస్తాను నేను, అది ఇంకా చేయలేదు. ఇది బ్యాక్ సైడ్ వర్క్, సారీ ఇది బ్యాక్ సైడ్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.